రెండో దశ లాక్ డౌన్ పై కేంద్రం గైడ్ లైన్స్ ఏప్రిల్ 20 నుండి మే 3 వరకు కొనసాగుతుంది. రెండో దశ లాక్ డౌన్ పై కేంద్రం సూచనలు చేసింది. లాక్ డౌన్ పై గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన కేంద్రం మతపరమైన కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రాల మధ్య అన్ని రకాల రవాణాలు పని చేశారు. బయటకు వస్తే మాస్కులు తప్పనిసరి. ఏప్రిల్ 20 తర్వాత హాట్ స్పాట్ కాని ప్రాంతాల్లో సడలింపు జరుగుతోంది. రోడ్లపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధం. ఉపాధి హామీ పనులు కొనసాగుతాయి. రోడ్లు రైళ్లు వాయు మార్గాలు బంద్ చేస్తారు. హాట్స్పాట్లో కఠిన నిబంధనలు. హాట్స్పాట్లో నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చర్యలు తప్పవు. అంత్యక్రియలు ఇతర కార్యక్రమాల్లో 20 మందికి మాత్రమే అనుమతి. ఆన్లైన్ షాపింగ్కు ఈ మార్కులకు అనుమతి. హాట్స్పాట్తో జనం బయటకు రాకూడదు. బయటకు వస్తే బైక్ సీజ్ చేయడంతో పాటు అట్టి వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడును. సినిమా హాల్, షాపింగ్ మాల్స్, ఎంటర్టైన్మెంట్, బహిరంగ సభలు పూర్తిగా బంద్. వ్యవసాయం, అనుబంధ రంగాలకు అనుమతి. గ్రామీణ ప్రాంతాలలో పరిశ్రమలకు అనుమతి. స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, ఆడిటోరియంలు, షాపింగ్ మాల్స్, జిమ్స్, స్పోర్ట్స్ బార్లు పూర్తిగా మూసిపేయాలి. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, సిఎన్జీ రవాణాకు అనుమతి. విద్యా సంస్థలు పూర్తిగా మూసివేయాలి. హాట్స్పాట్ కేంద్రాలపై రాష్ట్రాల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. అన్ని మతపరమైన ప్రార్థనా మందిరాలను మూసివేయాలని కేంద్రం సూచన. అన్ని హెల్త్ సర్వీసులు కొనసాగించాలని కేంద్రం నిర్ణయం. ఉపాధి హామీ పథకంలో సోషల్ డిస్టెన్స్ తప్పకుండా పాటించాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చిన కేంద్రం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నేను అవతార టీవీ.